ఎన్సీఆర్టీ కొన్ని రోజుల కిందట 9 మరియు 10 తరగతుల్లో సైన్స్ చదువుతున్నటువంటి విద్యార్థులకు డార్విన్ సంబంధించినటువంటి థియరీ ఆఫ్ ఎవల్యూషన్ పాఠాన్ని రీప్రింట్ చేయొద్దండి అని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. అంటే కరోనా సమయంలో విద్యార్థుల పైన ఎక్కువ సిలబస్ భారం పడుతుందని చాలా రకాలైనటువంటి పాఠాలను అంటే చరిత్రలో కానీ లేకపోతే సివిక్స్ ఎకనామిక్స్ అదేవిధంగా హిస్టరీ వీటన్నిటిలో కూడా చాలా రకాలైనటువంటి అంశాలను తీసివేశారు. అంటే చరిత్రలో మొఘల్స్కి సంబంధించి కానీ తర్వాత మహాత్మా గాంధీ హత్యకు సంబంధించిన కొన్ని వాక్యాలను మార్చడం, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన కొన్ని వాక్యాలను మార్చడము, ఈ విధంగా చరిత్ర తర్వాత పౌరశాస్త్రము ఆర్థిక శాస్త్రాలే కాకుండా బయాలజీలో కూడా వీరు యొక్క ఎంతో ఇంపార్టెంట్ గా మనం చూస్తున్నటువంటి పాఠ్యాంశాన్ని రీప్రింట్ చేయకండి అని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడము, ఆ పాఠ్యాంశాన్ని పూర్తిగా తీసివేయడం అనేది జరిగింది. దీనివల్ల ఎంతో నష్టం ఉంది. ఇది సరైన సందర్భంగా నేను భావిస్తున్నాను మానవ వికాస వేదిక యొక్క డిస్కషన్ కండక్ట్ చేయడం అనేది. ఎందుకంటే ఈరోజు బయాలజీకి సంబంధించి థియరీ ఆఫ్ ఎవల్యూషన్ గనక సరిగ్గా అర్థం చేసుకోకపోతే విద్యార్థులు 10వ తరగతి తర్వాత వచ్చే హయ్యర్ అంటే ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, వీటిలలో జీవశాస్త్రానికి సంబంధించినటువంటి బేసిక్ కోల్పోతారు అనే విషయం ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా 2020-21 సంవత్సరాలలో కరోనా మహమ్మారి విజృంభించి కొన్ని లక్షల మంది చనిపోవడం అనేది జరిగింది. ఆ కరోనా వైరస్కి సంబంధించినటువంటి మ్యూటేషన్స్ కానీ, ఆ వైరస్ వ్యాప్తి కానీ, ఆ వైరస్ను సంహరించగలిగే వ్యాక్సిన్ల యొక్క తయారీ విధానం కానీ, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే పూర్తిగా థియరీ ఆఫ్ ఎవల్యూషన్ని అర్థం చేసుకోకపోతే ఆ యొక్క జీవరాశుల యొక్క వ్యాప్తి, వాటి మనుగడ, తర్వాత వాటి వల్ల ఏర్పడే అనర్థాలు, వీటి గురించి అర్థం చేసుకోవడము అసాధ్యము. అందువల్ల నేటి తరానికి థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనేది ఇంకా ఎక్కువగా ప్రచారం చేయాల్సింది పోయి ఉన్న సిలబస్ని తీసివేయడం అనేది సమంజసం కాదు అని మన దేశవ్యాప్తంగా ఉన్న 1800 మంది శాస్త్రవేత్తలు, అందులోనూ బ్రేక్ త్రూ సైన్స్ సొసైటీ ముఖ్యంగా ఇనిషియేషన్ తీసుకొని బహిరంగ లేఖ రాయడం అనేది జరిగింది. సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తే 1800 పైచిలుకు శాస్త్రవేత్తలు వారు థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనే కాన్సెప్ట్ని 8, 9, 10 తరగతుల్లో ఉంచాలి అని చెప్పేసి వారు సైన్ చేయడం అనేది జరిగింది. ఐఐటీస్, ఐఐఎస్సి, ఐఐఎస్సిఆర్, టిఐఎఫ్ఆర్ ఇలాంటి ఎన్నో పేరు మోసినటువంటి సంస్థల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వీరందరూ కూడా థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అవసరం అని చెప్పి వారు సపోర్ట్ చేస్తూ పిటిషన్కి సైన్ చేయడం అనేది జరిగింది. ఈ సందర్భంలో మనం ఈ యొక్క చర్చను నిర్వహించుకుంటున్నాము. ఇక్కడ నాకు తెలిసిన అతి కొన్ని విషయాలను నేను చాలా బ్రీఫ్గా ఇక్కడ డార్విన్ యొక్క థియరీ ఆఫ్ ఎవల్యూషన్ గురించి, దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు, దాని యొక్క అవసరం గురించి, అదేవిధంగా డార్విన్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనే టాపిక్ గురించి నేను మీ ముందు కొన్ని విషయాలని షేర్ చేసుకోదలుచుకున్నాను. ఎక్కడైనా పొరపాట్లుంటే మన్నించగలరు. ప్రపంచము, విశ్వాంతరాలము అంతా కూడా మ్యాటర్ తోటి అది ఏర్పడిందన్న విషయము అర్థం చేసుకోవాలి. ఈవెన్ మనము ఒక సింగిల్ ఇంచ్ ఆఫ్ స్పేస్ని కూడా మనము కనుక్కోలేము మ్యాటర్ లేకుండా. అంటే మ్యాటర్ అనేది కేవలము ఒక ఫామే కాదు, 3 ఫామ్స్లలో మనము అబ్జర్వ్ చేయవచ్చు. అంటే వాయు రూపంలో కానీ, లేకపోతే ద్రవ రూపము కానీ, ఘన రూపము కానీ. ఇంకా ఇటీవల కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. ఏంటంటే సూర్యుడు మరియు ఇతర నక్షత్రాలలో ప్లాస్మా రూపంలో కూడా మ్యాటర్ ఉంది అని ఇప్పుడు ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే ఓవరాల్గా మ్యాటర్ అనేది అంటే పదార్థం అనేది వాయు, ఘన, ద్రవ రూపాల్లో ఉంటుంది. విశ్వమంతా కూడా ఏదో ఒక రూపంలో ఆ పదార్థం అనేది వ్యాప్తి చెంది ఉంది అని అర్థం చేసుకోవాలి.
అంటే ఇక్కడ రెండు రకాలైనటువంటి ఆలోచన ధోరణులు మన ముందు ప్రత్యక్షమవుతాయి. ఒకటి భౌతికవాద ధోరణి, రెండవది భావవాద ధోరణి. ఇక్కడ భౌతికవాద ధోరణి అంటే పదార్థం మొదటిగా ఉంటుంది, పదార్థం నుంచి భావం అనేది ఉద్భవించింది అనే ఆలోచన సరళి భౌతికవాద ధోరణి. భావవాద ధోరణి అంటే ఫస్ట్ భావం అనేది ఉంటుంది, భావం తర్వాత పదార్థం అనేది ఉద్భవించింది అనే ఆలోచన సరళి. ఇక్కడ అన్ని మతాలు కూడా, అంటే ఒక్క మతం అని కాదు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జొరాస్ట్రియన్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 30 పైచిలుకు మతాలన్నీ కూడా ఏ రకమైనటువంటి సరళిని వారు అవలంబిస్తున్నారు అని అంటే కేవలము భావవాద దృక్పథంతో ఉన్నటువంటి ఆలోచన సరళిని అవలంబిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక జీవరాశుల యొక్క ఆవిర్భావం కానీ లేకపోతే అందులోనే మనిషి యొక్క ఆవిర్భావం కానీ ఇవన్నీ కూడా కేవలము భావవాద దృక్పథంతోనే అవి వారు చూడగలుగుతారు అన్న విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ భావవాద దృక్పథం ఏం చెబుతుంది, ఈరోజు భూమి పైన అనేక రకాలైన లక్షలాది జీవరాశులు ఉద్భవించి అభివృద్ధి అయ్యాయి, తర్వాత అనేక రకాలుగా విభజన చెంది ఒక రూపము తర్వాత ఒక రూపము అభివృద్ధి అవుతున్నాయి అని అంటే విశ్వసించేటటువంటి భావం ఏంటి అంటే సృష్టి సిద్ధాంతాన్ని విశ్వసిస్తాం. అంటే ప్రకృతికి అతీతంగా ఒక శక్తి ఉంది, ఆ శక్తి యొక్క విశ్వంలో ఉన్న అన్ని జీవరాశుల్ని మనుషులతో సహా సృష్టి చేయబడ్డాయి. ఆ ప్రకృతాతీతంగా ఉన్నటువంటి శక్తి సృష్టి చేత ఈరోజు అన్ని జీవరాశులు కూడా ఉన్నాయి అని చెప్పేసి సృష్టి సిద్ధాంతాన్ని మత గ్రంథాలన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు క్రిస్టియన్ గ్రంథము బైబిల్ కనుక మనం చూసుకున్నట్లయితే మొదట 7 రోజులలో మొత్తం విశ్వాన్నంతటినీ కూడా భగవంతుడు సృష్టించాడు. ఒక్కో రోజు ఒక్కొక్కటి, భూమి ఆకాశాలైతేనేమి, జలచరాలైతేనేమి, పశుపక్షాదులైతేనేమి, మనుషులైతేనేమి, వీరందరూ కూడా 7 రోజులలో సృష్టించబడినటువంటి వారు. అదే విధంగానే మనిషి ఫస్ట్ పురుషుణ్ణి సృష్టించారు, అదేవిధంగా పురుషుని యొక్క పక్కటెముక నుంచి స్త్రీని సృష్టి చేయడం అనేది జరిగింది. ఈ విధంగా అదే రకంగానే ఇతర భావంతో కూడుకొని ఇస్లాం కానీ జొరాస్ట్రియన్ కానీ ఇలా అన్ని మతాలు కూడా విశ్వసించేటటువంటి సిద్ధాంతం ఏంటి అని అంటే సృష్టి సిద్ధాంతాన్ని విశ్వసిస్తున్నాయి అని అర్థం చేసుకోవాలి. సో చార్లెస్ డార్విన్, తర్వాత డార్విన్ కంటే ముందు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కానీ వీరందరూ కూడా శాస్త్రవేత్తలు, వారు శాస్త్రీయ పద్ధతిని అవలంబించారు. శాస్త్రీయ పద్ధతిని అవలంబించడం అని అంటే ఏ దృగ్విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మకపోవడమే. ఇక్కడ డార్విన్ ఫాలో అయింది కూడా అదే, అంటే గుడ్డిగా నమ్మడం అనేది కాకుండా శాస్త్రీయ పద్ధతిని అవలంబించడం. శాస్త్రీయ పద్ధతి అంటే ఏంటి అంటే అబ్జర్వ్ చేయడము, ఎక్స్పెరిమెంటేషన్ చేయడము, రిపిటేషన్ చేయడము, తర్వాత వచ్చిన రిజల్ట్స్ అన్నీ కూడా కరెక్ట్ అయితే చివరికి ఒక కంక్లూజన్కి రావడము. ఆ కంక్లూజన్ అనేది అన్ని ఎగ్జాంపుల్స్కి కూడా ఒకే రకమైనటువంటి కంక్లూజన్ అయితేనే చివరికి అది ఒక థీసిస్ లాగా డెవలప్ అవుతుంది. ఈ మొత్తము మెథడాలజీని మనము శాస్త్రీయ పద్ధతి అని అంటాము. సో శాస్త్రీయ పద్ధతిని డార్విన్ గారు అనుసరించారు. ఆ శాస్త్రీయ పద్ధతిని అనుసరించే థియరీ ఆఫ్ ఎవల్యూషన్ని ఆయన కనుక్కోవడం అనేది జరిగింది. అదేదో ఆయన ఒక ఇంట్లో కూర్చొని లేకపోతే వాళ్ళ తాతలు ముత్తాతలు చెప్పిన దాన్ని విని అభివృద్ధి చేసింది కాదు, లేకపోతే ఆయన యొక్క ఊహలతోటి. కథలు, అనేక కథలను మనం చూస్తూనే ఉన్నాము, పురాణాలు చూసుకున్నట్లయితే లేకపోతే ఇతిహాసాలు చూసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి కథలు, ఊహలతో కూడుకున్నటువంటి కథలు లాగా ఆయన ఈ యొక్క జీవ పరిణామ సిద్ధాంతాన్ని చెప్పలేదు. ఆయన ఎక్స్పెరిమెంటేషన్ ద్వారా ఈ యొక్క జీవ పరిణామ సిద్ధాంతాన్ని చెప్పడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఒక ఇంట్రడక్షన్, అంటే డార్విన్ యొక్క థియరీ ఆఫ్ ఎవల్యూషన్ యొక్క ఇంట్రడక్షన్ని మనం ఇప్పుడు చూద్దాం.
ప్రకృతిలో మనము జీవం అనేది అనేక రకాలుగా ఉండడం అనేది, ప్రాణంతో ఉండడం అనేది మనం గమనిస్తున్నాము. ఇక్కడ పుష్పాలు ఒక రకంగా ఉన్న పుష్పాలు కాదు, కొన్ని వందలు వేలు రకాలుగా ఉన్నటువంటి పుష్పజాతులు, అదేవిధంగానే మొక్కలు, అదేవిధంగానే కీటకాలు. ఆ కీటకాల్లో రకరకాలైనటువంటి కీటకాలు, కొన్ని నీటిలో జీవించేవి, అదేవిధంగానే భూమిపైన జీవించేవి, రెండిట్లోనూ జీవించగలిగేటటువంటి ఉభయచర సంబంధించినటువంటి జీవరాశులు, అదేవిధంగానే పక్షులు. ఆ పక్షుల్లో కూడా అనేక రకాలైనటువంటి పక్షులు, పొట్టిగా ముక్కు ఉన్నవి, పొడుగ్గా ముక్కు ఉన్నవి, లేకుంటే మీడియంగా ఉన్నవి, అదే రకంగా కొన్ని లక్షల జాతుల మొక్కలు, అదేవిధంగా మనుషుల్లో కూడా ఏ మనుషులు కూడా సర్వసమానంగా ఉండరు, వారు కూడా భిన్నంగా ఉంటారు. తర్వాత నీటిలో ఉండే జీవులు, మొక్కలు కానీ జీవరాశులు కానీ, ఇవన్నీ కూడా మనము ప్రకృతిలో గమనిస్తూనే ఉన్నాం. మరి ఆ ప్రకృతిలో గమనించినప్పుడు మనకి ఇక్కడ అర్థమయ్యే విషయం ఏంటి అని అంటే, ఏవి కూడా ఒకే రకంగా లేవు, అన్నీ కూడా భిన్నంగా అభివృద్ధి అయి ఉన్నాయి. ఇక్కడ ఒక శాస్త్రవేత్త ఉన్నారు, ఫిలాసఫర్ కూడా, తన పేరు అనాక్సిమెండర్. అతను 610-546 బిఫోర్ క్రీస్ట్ ఆయన ఏమని చెప్పాడు అని అంటే, మొట్టమొదటిసారిగా ప్రపోజ్ చేశాడు ఏమని అంటే, జీవము అనేది మొదటగా నీటిలో అభివృద్ధి అయ్యింది అని చెప్పి. నిజమే, వాస్తవంగా భూమి చల్లబడి తర్వాత భూమి పైన నీరు ఏర్పడిన తర్వాత నీటిలో అనేక రకాలైనటువంటి మినరల్స్, మెటల్స్, నాన్ మెటల్స్, కర్బనము, అకర్బనము, ఇలాగా కొన్ని ఎలిమెంట్స్ డెవలప్ అవ్వడం అనేది జరిగింది. అందులోనూ అమ్మోనియా, ఫాస్ఫరస్, సల్ఫరు ఇలాంటి మూలకాలు ఏర్పడ్డాయి. సో ఆ మూలకాల సమ్మిళితంగానే మొదటగా జీవము అనేది నీటిలోనే తయారైంది. అయితే ఆ జీవము అనేది ఒక్కసారిగా పెద్ద జంతువుగా అభివృద్ధి కాలేదు. మొదటగా ఏకకణ జీవుల నుంచి ఏకకణ జీవులు, అదేవిధంగా అమీబా, పారామేషియం లాంటి ఏకకణ జీవులు, తర్వాత వాటి నుంచి బహుకణ జీవులు, తర్వాత నీటిలో జీవించగలిగే జీవులు చేపల్లాంటివి, తర్వాత సరీసృపాలు, తర్వాత వెన్నెముక ఉన్నవి అంటే సకశేరుకాలు అంటారు, వెన్నెముక లేనివి అకశేరుకాలు, తర్వాత ఎన్నో వృక్షాలు, ఆకాశంలో ఎగిరే ప్రాణులు, అదేవిధంగానే మనిషి, ఈ రకంగా జీవము అభివృద్ధి అనేది జరిగింది, పరిణామం అనేది జరిగింది. అందులో ఇతను అనాక్సిమెండర్ గారు అంటారు, ఏమంటారంటే, ఇప్పుడు ఉన్నటువంటి మానవ సమూహం ఏదైతే ఉందో ఆ మానవ సమూహము అనేది ఒకప్పుడు అంటే కొన్ని వందలు వేలు లక్షల సంవత్సరాల కిందట ఉన్న బిడ్డలే వీళ్ళు అని చెప్పేసి అప్పుడు ఆయన ప్రపోజల్ చేయడం అనేది జరిగింది. అయితే మన విశ్వంలో చూస్తూ ఉంటాం అనేక రకాలైనటువంటి జీవులు పరిణామం చెందాయి, కొన్ని జీవులు పరిణామం చెంది అభివృద్ధి అయ్యి చివరికి అవి సృష్టిలో నుంచి వెళ్ళిపోవడం అనేది కూడా జరిగింది. ఇక్కడ మామూలుగా కొన్ని స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ జనరల్గా క్వశ్చన్ అడుగుతుంటారు, డైనోసార్లు మీరు చూసారా, డైనోసార్ల గురించి విన్నారా, డైనోసార్లు ఉన్నాయా, అవి ఉనికిలో ఉన్నాయా, నిజంగానే బతికి ఉన్నాయా, అప్పుడు తర్వాత ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయాయి, మళ్ళీ అభివృద్ధి జరగలేదా, ఇలాంటి క్వశ్చన్స్ జనరల్గా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డైనోసార్ నిజంగానే ఉద్భవించింది, అది మనిషి కంటే ముందే పరిణామం జరిగింది. తర్వాత అవి కొన్ని కారణాల వల్ల, మరీ ముఖ్యంగా ఏంటంటే ప్రకృతిలో ఇమడలేనటువంటి కారణము, అది తర్వాత స్లైడ్లలో వస్తుంది, న్యాచురల్ సెలెక్షన్ అని అంటారు. తర్వాత కొన్ని రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల డైనోసార్ల వంటి జీవరాశులు అనేక రకాలు ఉన్నాయి, అవి పూర్తిగా ఉనికిలో నుంచి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అయితే ఎలా కనుక్కుంటారు, ఉన్నాయా లేదా అని ఒక ప్రశ్న మన ముందుంటుంది. వాస్తవానికి
శిలాజాలు పరిశీలించడం వల్ల మనము కొన్ని వందలు వేలు లక్షల సంవత్సరాల కిందట ఉన్నటువంటి వృక్షజాతులైతేనేమి లేకపోతే జీవరాశులైతేనేమి వాటిని మరియు వాటి గురించి తెలుసుకోగలము. ఇక్కడ ఈ స్లైడ్లో కనిపిస్తున్నది ఫాజిల్ అని అంటారు. జనరల్గా అగ్నిపర్వతాలు సంభవించినప్పుడు ఆ లావా అనేది పూర్తిగా చల్లబడిపోయి అది ఒక సెడిమెంట్ రాక్గా మారిపోతుంది, ఒక రాయిగా మారిపోతుంది. ఉదాహరణకు సైఫాబాద్ పీజీ కాలేజీలో ఒక సెడిమెంటల్ రాక్ ఉంది, అది వృక్షము శిలాజము కలిసి ఉన్నటువంటి రాక్. అది దాదాపుగా కొన్ని వేల కిందట ఆకృతిగా మారినటువంటి రాక్. అది అక్కడ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు ఆ కాలేజీకి, మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడవచ్చు అన్నమాట. సో ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి ఫాజిల్ ఏంటంటే రాక్షస బల్లులు ఉన్నాయి అనడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ దొరికాయి. ఎన్నో ఫాజిల్స్ని అబ్జర్వ్ చేసి ఆ ఫాజిల్స్ని వాటిల్లో కొన్ని రకాలైనటువంటి శాంపిల్స్ని తీసుకుని ఆ శాంపిల్స్ ద్వారా చివరికి సమ్మరైజ్ ఏం చేయగలిగారంటే రాక్షస బల్లులు ఉన్నాయి, జీవించి అప్పటికప్పుడు జీవించి ఉన్నాయి, తర్వాత కొన్ని రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా తర్వాత ఫుడ్ యొక్క క్రైసిస్ కారణంగా అవి అంతరించిపోయాయి అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్పడం అనేది జరిగింది. సాధారణంగా కొన్ని రకాలైనటువంటి టెక్నాలజీస్ బాగా డెవలప్ అయ్యాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని రకాలైనటువంటి ఫాజిల్స్ ఉన్నాయి, మొక్కకు సంబంధించినటువంటి ఫాజిల్, చేపలకు సంబంధించినవి, సరీసృపాలకు సంబంధించినవి, తర్వాత సముద్ర ప్రాణులకు సంబంధించినటువంటి ఫాజిల్స్ మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఈ ఫాజిల్స్ వల్ల ఉపయోగం ఏంటి, అవి ఏ రకంగా మనకు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి, వాటిని చదివే శాస్త్రాన్ని ఏమంటారు అని అంటే ప్యాలియోంటాలజీ అని అంటారు. ఈ ఫాజిల్స్ ఈవెన్ మనము ఏ సంవత్సరంలో ఉన్నటువంటి ఫాజిల్స్ ఇవి, లేకపోతే అప్పుడు ఎలాంటి జీవులు జీవించి ఉన్నాయి అని కూడా మనము కనుక్కోవచ్చు. గ్రీకులోను పర్షియన్లోను చైనీస్ ఫిలాసఫర్స్ వాళ్ళు ఏం చెప్పారు అంటే అక్కడ దొరికినటువంటి ఫాజిల్స్ని తీసుకొని వారు హిస్టరీ ఆఫ్ లైఫ్ని కూడా వాళ్ళు స్టడీ చేశారు. స్టడీ చేసి అలాగినటువంటి ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం అనేది జరిగింది. సాధారణంగా వయస్సుని ఎలా కనుక్కుంటారు అని అంటే కార్బన్ డేటింగ్ అని చెప్పేసి ఒక టెక్నాలజీ ఉంది, C14 కార్బన్ డేటింగ్ అని చెప్తారు. తర్వాత పొటాషియం కూడా డెవలప్ అయ్యింది, అందులో మట్టి శాంపుల్స్ కానీ, ఎముకలు కానీ, లేకపోతే రాళ్ళకు సంబంధించి కానీ వాటిల్లో శాంపుల్స్ తీసుకొని కార్బన్ డేటింగ్, పొటాషియం డేటింగ్ వీటి ద్వారా అవి ఎన్ని సంవత్సరాల క్రితమో సులభంగా చెప్పేయగలిగినటువంటి టెక్నాలజీ ఉంది. అందువల్లనే మనం ఇప్పటికీ కూడా ఏవైనా శిలాజాలు కానీ లేకపోతే శాంపుల్స్ కానీ తవ్వకాలలో దొరికితే, మెటల్స్ కూడా దొరికితే అవి ఈ కాలం నాటివి అని మనము చెప్పగలుగుతున్నాము అని అంటే ఇప్పుడు అభివృద్ధి అయినటువంటి కార్బన్ అండ్ పొటాషియం డేటింగ్స్ వల్లనే సాధ్యమవుతుంది. అయితే డార్విన్ యొక్క కాంట్రిబ్యూషన్స్లలో ప్రధానంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే న్యాచురల్ సెలెక్షన్ ద్వారా మాత్రమే జీవరాశులు మనుగడ సాగించగలిగాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ న్యాచురల్ సెలెక్షన్ అంటే ఏంటి అని అంటే ప్రకృతిని తట్టుకొని నిలబడగలిగినటువంటి సామర్థ్యము న్యాచురల్ సెలెక్షన్. ఉదాహరణకు కొన్ని రకాలైనటువంటి జీవరాశులు ఇక్కడ ఉన్నాయి, నేను ఎగ్జాంపుల్స్గా చూపిస్తాను. ప్రకృతిని తట్టుకోగలగడము అని అంటే అర్థం ఏంటి అని అంటే అవి స్ట్రగుల్ చేయగలగాలి, అంటే ఉనికిని కాపాడుకోవడానికి చేసేటటువంటి స్ట్రగుల్. అది ఆహారం విషయంలో కావచ్చు, లేకపోతే షెల్టర్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే జీవించడానికి అవసరమైనటువంటి అవసరాలకు సంబంధించినటువంటి విషయాలలో కావచ్చు. దాన్ని ఏమంటారంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని అంటారు. ఇక్కడ ప్రకృతిలో ఏ జీవరాశి అయితే తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను తట్టుకొని
తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను తనకు అనుకూలంగా మార్చుకొని జీవించగలుగుతుందో ఆ జీవరాశి ఉనికిలో ఉండగలుగుతుంది. లేనిచో ఆ జీవరాశి ఉనికిలో ఉండజాలదు. దాన్నే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని అంటారు. ఇంకా ద స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు. ఉదాహరణకు సముద్రంలో కొన్ని రకాలైనటువంటి జీవరాశులు ఎన్నో ఏమి ఎలా అభివృద్ధి అయ్యాయి, అవి ఎలా మనుగడ సాగించగలుగుతున్నాయి అని అంటే, అవి ఆ యొక్క సముద్ర వాతావరణానికి అనుకూలంగా మార్చుకొని తన యొక్క సముద్ర వాతావరణాన్ని తట్టుకొని ఉండగలగడం వల్లనే అవి ఉన్నాయి. ఉదాహరణకు వేల్స్ అని చాలా పెద్ద పెద్ద చేపలు, అవి దాదాపుగా ఒక బిల్డింగ్ అంత ఉంటుంది. అయితే అది వాటర్లో దొరికే ఆక్సిజన్ తోటి అది బతకలేదు, పైకి వచ్చి అది ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్తుంది. అంటే పూర్తిగా వాటర్లోనే అది అక్కడ దొరికేటటువంటి ఆక్సిజన్ తోటి అది జీవించజాలదు. సో ఆ రకమైనటువంటి స్ట్రగుల్ దానికి అవసరం అవుతాయి. కొన్ని రకాలైన జీవరాశులు ఏంటంటే సముద్రంలో దొరికే ఆక్సిజన్ తోటి, నీటిలో దొరికే ఆక్సిజన్ తోటే జీవించగలుగుతాయి. సో అలా ఉన్నప్పుడు మాత్రమే అవి ఉండగలుగుతాయి, లేకపోతే ఉండలేదు. ఉదాహరణకు పోలార్ బేర్ అందరూ చూసుంటారు, అక్కడ ఎముకలు కొరికే చలి ఉంటుంది. కానీ ఇతర జీవరాశులు అంటే వందలు వేల జీవరాశులు అక్కడే ఉండవు. ఆ పరిస్థితులకు అనుకూలంగా తమ యొక్క శరీర ఆకృతిని తర్వాత జీవని ఏవైతే మార్చుకొని ఉండగలుగుతాయో అవి మాత్రమే ఉండగలుగుతాయి. అందువల్ల పోలార్ బేర్ అనేది అక్కడ అంటే ధ్రువపు ప్రాంతాలలో అది అక్కడ జీవనం సాగించగలుగుతుంది. మన అడవుల్లో ఉండే ఎలుగుబంటిని తీసుకెళ్ళి మనము ధ్రువ ప్రాంతాల్లో ఉంచితే అక్కడ అది జీవనం సాగించలేదు. లేదంటే ఇక్కడ ఉండే కుక్క పిల్లని తీసుకెళ్ళి మనం అక్కడ పెడితే జీవనం సాగించలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అది ఫిట్గా తన ఇముడ్చుకోలేదు. అదే రకంగా నేను రీసెంట్గా ఒక స్నేక్ని అబ్జర్వ్ చేశాను ఇంటర్నెట్లో. దాని పేరు ఈ స్నేక్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, ఈ స్నేక్ ఇసుకలో అంటే ఎడార్లో జీవిస్తుంది. ఆ ఎడార్లో జీవించినప్పుడు దీని యొక్క కలర్ అంతా కూడా స్నేక్ శాండ్ కలర్ ఉంటుంది. అది పూర్తిగా తన శరీరాన్ని ఇసుకలో దాచుకోగలుగుతుంది. అయితే అక్కడ దగ్గరగా ఏదైనా ప్రాణి వచ్చినప్పుడు వెంటనే అది దాన్ని ఆహారంగా తీసుకుంటుంది. సో ఆ రకంగా రాటిల్ స్నేక్ అనేది అక్కడ సర్వైవ్ అవ్వగలుగుతుంది. సో దీన్ని న్యాచురల్ సెలెక్షన్ అని అంటాం. అదేవిధంగా ఆర్టిఫిషియల్ సెలెక్షన్ అని అంటే ఏంటంటే, మనిషి తనకు అవసరమైనటువంటి జీవరాశుల్ని బ్రీడింగ్ ద్వారా తయారు చేసుకునే సెలెక్షన్ ఆర్టిఫిషియల్ సెలెక్షన్. సో ఇప్పుడు మనము అనేక రకాలైనటువంటి కుక్కల్ని చూస్తుంటాం, ఎన్నో బ్రీడ్స్ ఉంటాయి. సో ఆ రకంగా కుక్కల్లో మనము చూస్తుంటాము. అదే రకంగా పాలిచ్చే జంతువుల్లో కూడా ఎక్కువ ప్రొడక్షన్ ఇవ్వడానికి అవసరమైనటువంటి బ్రీడ్స్ని తయారు చేసుకోగలము. అదే రకంగా వీటిని ఆర్టిఫిషియల్ సెలెక్షన్ అని అంటారు. సో ఈ జీవరాశుల్లోనే కాదు, పండ్లలో అయితేనేమి, తర్వాత ఇతర ఆకుకూరలు, తర్వాత కాయగూరలు, వీటన్నిటిలో కూడా మనము మనకు అనుకూలమైనటువంటి బ్రీడ్ని మనము తయారు చేసుకోవచ్చు. వాటిని ఆర్టిఫిషియల్ సెలెక్షన్ అని అంటారు. సో ఇక్కడ ఈ లైఫ్ అనేది డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది, డిఫరెంట్ ఫామ్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది, తర్వాత నేచర్ని తట్టుకొని ఉండగలిగింది ఉంటుంది. లేనిది ఏమవుతుంది అంటే పూర్తిగా ఉనికిలో నుంచి వెళ్ళిపోతుంది అనేది మనం ఈ యొక్క సెలెక్షన్ ద్వారా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే డార్విన్ ఈ యొక్క థియరీ ఆఫ్ ఎవల్యూషన్ డెవలప్ చేయడానికంటే ముందు కొంతమంది శాస్త్రవేత్తలు చాలా సహకరించారు. సాధారణంగా ఏ శాస్త్రవేత్త అయినా సరే, అంతకుముందు శాస్త్రవేత్తలు, అంతకుముందు సొసైటీ డెవలప్ చేసినటువంటి సిద్ధాంతాలపైన ఆధారంగానే ఆ పరిస్థితుల్లో ఆ శాస్త్రవేత్త అభివృద్ధి అవుతారు అనేది ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఐన్స్టీన్ అంటారు ఒకసారి,
ఏమంటారంటే ఒక పత్రికా విలేకరి అనుకుంటాను, మీరు ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ తర్వాత థియరీ ఆఫ్ రిలేటివిటీ ఇవన్నీ కూడా మీరు డెవలప్ చేశారు కదా, మీరు చాలా గ్రేట్ అని అంటే ఐన్స్టీన్ అంటారు. ఏమంటారంటే ఇంకోటి అంటాడు విలేకరి, మీరు న్యూటన్ కంటే కూడా గొప్పవారు కదా, ఎందుకంటే న్యూటన్ నియమాలు ఓ పరిధికి మాత్రమే అవి వర్తిస్తాయి, లైట్ వెలాసిటీతో పోతే న్యూటన్ నియమాలు వర్తించవు, మీరు న్యూటన్ కంటే గొప్పవారు కదా అని ఆ విలేకరి అంటే ఐన్స్టీన్ అంటారు, లేదు మీరు చాలా తప్పుగా మాట్లాడారు, నేను న్యూటన్ యొక్క భుజాల పైన నిలబడి ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని నేను తయారు చేశాను, అది థియరీ ఆఫ్ రిలేటివిటీ అయితేనేమి, ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అయితేనేమి, ఇవి వీటన్నిటినీ కూడా న్యూటన్ని బేస్ చేసుకుని నేను తయారు చేశాను అని చెప్పేసి ఐన్స్టీన్ అంటారు. సో ఆ రకంగానే డార్విన్ యొక్క ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ని అభివృద్ధి చేసే ముందు ఆయనకి కొన్ని స్టడీస్ అనేవి చాలా ఉపయోగపడ్డాయి. అందులో థామస్ మాల్థస్ గారు రచించినటువంటి ఆయన 19th century ఎకనామిస్ట్ ఆయన పాపులేషన్ గ్రోత్ అని చెప్పేసి ఒక థీరీని డెవలప్ చేస్తాడు. సో వాటి ద్వారా ఏంటంటే ఎక్కువ పాపులేషన్ అయిందనుకోండి, ఆ సంబంధిత పరిసరాల్లో ప్రొడక్షన్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి ఆయన తన యొక్క థీరీలో చెప్తాడు. సో అప్పుడు ఫుడ్ క్రైసిస్ కానీ లేకపోతే సర్వైవల్ క్రైసిస్ కానీ ఇవన్నీ ఏర్పడతాయని చెప్పేసి ఆయన చెప్తాడు. సో ఆ యొక్క ఫిలాసఫీని చార్ల్స్ డార్విన్ గారు ఏం చేస్తారంటే యానిమల్స్కి అప్లై చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక పర్టికులర్ ప్రదేశంలో ఫుడ్ క్రైసిస్ వచ్చింది అనుకోండి, కొన్ని యానిమల్స్ సర్వైవ్ అవుతాయి, కొన్ని యానిమల్స్ సర్వైవ్ కాకుండా వెళ్ళిపోతాయి. సో అలాగా థామస్ మాల్థస్ యొక్క ఫిలాసఫీ, అదేవిధంగానే జేమ్స్ హట్టన్ అని చెప్పేసి 1795లో ఆయన జియోలాజికల్ చేంజ్ గురించి మాట్లాడతారు. అంటే ఆయన ఏం చెప్తారంటే ఫోర్స్ ఏదైనా అప్లై చేసినట్లయితే సర్ఫేస్ యొక్క షేప్ అనేది మారుతుంది అని అర్థకు సంబంధించి ఆయన మాట్లాడతాడు. అయితే ఆ మార్పు అనేది ఒక్కసారిగా జరగదు, చాలా స్లోగా జరుగుతుంది అని చెప్పేసి చెప్తాడు. అందుకనే కాబోలు ఒక ప్రావర్బ్ ఉంది, అదేంటంటే ద లా ఆఫ్ నేచర్ ఈస్ చేంజ్ అని చెప్పేసి అంటారు. అంటే ఉనికిలో ఉన్న మ్యాటర్ ఏదైతే ఉందో ఆ మ్యాటర్ యొక్క నియమం ఏంటంటే మార్పుకు గురవ్వడమే ఆ మ్యాటర్ యొక్క నియమం అని చెప్పేసి. సో ఇక్కడ జేమ్స్ హట్టన్ కూడా ఏమంటారంటే మార్పు అనేది అత్యంత సహజము, సో ఆ మార్పు చాలా నిదానంగా జరుగుతుంది. ఈవెన్ భూమి దాదాపుగా కొన్ని వేల సంవత్సరాల కిందట ఏర్పడింది, అది మారుతూ ఉంది అని చెప్పేసి జేమ్స్ హట్టన్ తన ఫిలాసఫీలో చెప్తాడు. అయితే చార్ల్స్ డార్విన్ ఆయన నుంచి ఏం తీసుకుంటాడంటే చేంజ్ అనేది జరుగుతుంది, స్లోగా చేంజెస్ అనేవి మనం అబ్జర్వ్ చేయాలి అనే కాన్సెప్ట్ని జేమ్స్ హట్టన్ నుంచి తీసుకుంటారు. అదేవిధంగా లామార్క్ యొక్క థియరీ కూడా ఆయన 1820s లామార్క్ తన థియరీని డెవలప్ చేస్తారు. ఇక్కడ కొంచెం లామార్క్ థియరీని అబ్జర్వ్ చేస్తాడు చార్లెస్ డార్విన్, అబ్జర్వ్ చేసి అందులో ఏ విషయాలు అయితే తీసుకోవాలో ఆ విషయాలు ఇతను ఏమని చెప్తాడంటే యూజ్ అండ్ డిస్యూజ్ అని చెప్తాడు. తర్వాత మనిషి జీవము అంటే అది మొక్కలు కావచ్చు లేకపోతే జంతువులు కావచ్చు, అవి దాని అవసరానికి అనుగుణంగా అవి మారుతాయి అని చెప్తాడు. అంతేకాని స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనే దాని గురించి మాట్లాడాడు. అయితే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ లామార్క్ గారు ఏమంటారంటే ఇప్పుడు జిరాఫీలు ఉన్నాయి, మొదటగా చాలా పొట్టి మెడ ఉన్నటువంటి జిరాఫీ, జనరల్గా జిరాఫ్ అనేది మెడ బాగా పొడవుగా ఉంటుంది, ఎత్తుగా ఉండే చెట్ల ఆకులు తర్వాత కొమ్మలు వాటిని తిని బతుకుతుంది. మొదటగా చాలా పొట్టి మెడ ఉన్నటువంటి జిరాఫీ ఉంది, ఇది లామార్క్ యొక్క ఎనాలిసిస్ అన్నమాట. ఆ తర్వాత అది అందుకోవడానికి ప్రయత్నం చేసింది, ఎత్తుగా
ఆకులు తర్వాత కొమ్మలు ఉంటాయి, వాటిని అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, ఇంకా ప్రయత్నం చేస్తుంది. తర్వాత అలా ప్రయత్నం చేసే క్రమంలో ఆ మెడ అనేది పొడవుగా మారుతుంది అని చెప్పేసి అని అంటాడు. అంటే తన యొక్క అవసరం ఒక్కటే అనే విషయం ఒక్కటి చెప్తాడు. కానీ ఇక్కడ ఏంటంటే పొట్టి మెడ పొడవు మెడ అనేవి సంబంధం లేకుండా డార్విన్ ఏమని విశ్లేషిస్తారని అంటే, ఇక్కడ పొడవుగా మెడ ఉన్నటువంటి జిరాఫీలు ఆ యొక్క ఆహారాన్ని తిని బతకగలుగుతాయి. ఒకవేళ పొట్టిగా ఉండే జిరాఫీలు ఉన్నాయనుకోండి, వాటికి ఆహారం అందక అవి చనిపోతాయి. చివరిగా ఉండేవి ఏంటి అంటే, ఏవైతే సర్వైవ్ అవుతాయో, ఏవైతే ఆ పరిస్థితిని అనుకూలంగా చేసుకొని బతకగలిగి ఉంటాయో అవి బతుకుతాయి. వాటి నుంచి మళ్ళీ పిల్లలు పుడతాయి, మళ్ళీ అవి బతకగలుగుతాయి. ఆ రకంగా వాటి యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది అని చెప్పి చార్లెస్ డార్విన్ చెప్తారన్నమాట. సో ఆ రకంగా లామార్క్ అయితేనేమి, తర్వాత జేమ్స్ హట్టన్ అయితేనేమి, థామస్ మాల్థస్ గారు అయితేనేమి, వీరందరూ కూడా చార్లెస్ డార్విన్ యొక్క ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అభివృద్ధి అవ్వడానికి ఎంతగానో సహకరిస్తారు. అయితే డార్విన్ ఆయన పుట్టి పెరిగినటువంటి ప్రదేశాలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, రాజకీయ పరిస్థితి, ఇవేవి కూడా అంటే ముఖ్యంగా సామాజిక పరిస్థితి అంత అనుకూలంగా లేదు. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగింది ఇంగ్లాండ్లో. అయితే ఇంగ్లాండ్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, చర్చి యొక్క ప్రాబల్యం ఉంటుంది అక్కడ. అప్పుడు చర్చి యొక్క అధిపతి ఏం చెప్తే అది జరగాలి, అదే వినాలి. ముఖ్యంగా బైబిల్లో ఉన్నది, బైబిల్ ఏమని చెప్పింది, అప్పటికే భూమి కేంద్రంగా ఉంటుంది, భూమి చుట్టూ కూడా ఇతర గ్రహాలు, ఉపగ్రహాలు, సూర్యుడు అన్నీ కూడా భూమి చుట్టూ తిరుగుతాయి అని భూకేంద్రక సిద్ధాంతం వాస్తవంగా చెప్పాలంటే అది చెబుతుంది. అంతేకాకుండా మనిషిని భగవంతుడు సృష్టించాడు, మనిషి పరిణామం జరగలేదు అని బైబిల్ చెబుతుంది. దానికి అగెన్స్ట్గా ఎవరైనా మాట్లాడితే వారికి కఠినమైనటువంటి శిక్షలు కూడా ఉండేవి. అలాంటి సామాజిక పరిస్థితుల్లో చార్లెస్ డార్విన్ జన్మించడం అనేది జరుగుతుంది. చార్లెస్ డార్విన్ ఆర్థికంగా బాగా ఉన్న కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఆయన వారి యొక్క తండ్రి ఆయన్ను ఒక మత ప్రచారకుడిగా ఆయన్ని చేయాలా అని అనుకుంటాడు. అయితే డార్విన్ స్టడీస్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేయడం కానీ, నేచర్ పట్ల ఆయనకున్నటువంటి ఇష్టం అయితేనేమి, తర్వాత ఇతర జీవరాశులు, మొక్కలు, ప్రాణులు వీటి పట్ల ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన్ను ఒక న్యాచురలిస్ట్ గా అభివృద్ధి అవ్వడానికి, ప్రకృతి ప్రేమికుడిగా అభివృద్ధి అవ్వడానికి, ప్రకృతి శాస్త్రవేత్తగా అభివృద్ధి అవ్వడానికి దోహదం చేశాయి. ఈవెన్ ఆయన గ్రాడ్యుయేషన్ చేస్తాడు, తర్వాత మెడిసిన్ కూడా చదువుతాడు. చదివిన తర్వాత అయినప్పటికీ కూడా ఆయనకు ప్రకృతి పైన, అధ్యయనం పైన ఇష్టం పోదు. సో ఆ ప్రకృతిని అధ్యయనం చేయడానికి ఆయనకు ఒక సువర్ణ అవకాశం అనేది వస్తుంది. అక్కడే స్టార్ట్ అవుతుంది ఏంటంటే హెచ్ఎంఎస్ బీగిల్ ప్రయాణము అని. యాక్చువల్గా ఇది ఒక ఓడ పేరు, హెచ్ఎంఎస్ బీగిల్. బ్రిటిష్ వారు యొక్క ఎక్స్ప్లోరేషన్లో భాగంగా, అంటే ప్రాంతాల అన్వేషణలో భాగంగా వారు ఒక ప్రయాణాన్ని సిద్ధం చేసుకుంటే, ఆ ప్రయాణంలో ఒక న్యాచురలిస్ట్గా డార్విన్ యొక్క వారి యొక్క ఉపాధ్యాయుని సలహా మేరకు ఆయన ఆ ప్రయాణం చేయడానికి అక్కడ చోటును సంపాదిస్తాడు. సో ఆ ప్రయాణమే జీవ పరిణామ సిద్ధాంతానికి నాంది అవుతుంది. ఇక్కడ ఈ బీగిల్ ఓడ ప్రయాణం అనేది 1831లో జరుగుతుంది. ఫిబ్రవరి 12న స్టార్ట్ అవుతుంది ఈ ఓడ ప్రయాణం అనేది. అయితే మొత్తం ప్రపంచం అంతా కూడా చుట్టి రావడము, తర్వాత డార్విన్ యొక్క ఆశయం ఏంటంటే ఆ బీగిల్ ఓడ ప్రయాణంలో వెళుతూ ఉన్నప్పుడు అక్కడ సముద్ర తీర ప్రాంతాల్లో రకరకాలైనటువంటి అవశేషాలను, శిలాజాలను, తర్వాత మొక్కలను, చెట్లను, ఇతర జీవరాశులను అన్నింటినీ కూడా గమనించడము,
తర్వాత గమనించి లైఫ్కి సంబంధించినటువంటి చేంజెస్కి సంబంధించి ఒక నోట్ రాసుకోవడము ఇది ఆయన యొక్క ఎయిమ్ అన్నమాట. సో ఓవరాల్గా ఈ బీగిల్ ప్రయాణము ప్లైమౌత్ నుంచి అంటే ఇంగ్లాండ్ నుంచి దాదాపుగా ఈ డయాగ్రామ్లో చూపించినట్టు సౌత్ అమెరికా మీద నుంచి మళ్ళీ తిరిగి ఆస్ట్రేలియా మీద నుంచి తర్వాత ఆఫ్రికా కేప్ టౌన్ నుంచి మళ్ళీ తిరిగి కెనరీ ఐలాండ్ వరకు కూడా వస్తారు. అటు నుంచి మళ్ళీ ప్లైమౌత్కి వస్తారు. దాదాపుగా వీళ్ళు ఒక 4-5 ఖండాలను బాగా టచ్ చేస్తారు ఈ యొక్క ఓడ ప్రయాణంలో. అందులోనూ వారికి విశేషంగా ఆకర్షించినటువంటి ప్రాంతం ఏంటి అని అంటే గెలపోగస్ ఐలాండ్స్ అనేవి సౌత్ అమెరికా నుంచి కొంచెం దూరంలో ఉంటాయి గెలపోగస్ ఐలాండ్స్. సో అక్కడ వీరికి అనేక రకాలైనటువంటి శాంపిల్స్ దొరుకుతాయి. తర్వాత చేయడానికి అనేక రకాలైనటువంటి జీవరాశులు అక్కడ దొరుకుతాయి. అందులోనూ ఉభయచరాలకు సంబంధించినటువంటి టార్టాయిస్, అందులోనూ జైంట్ టార్టాయిస్, అతిపెద్ద టార్టాయిస్ దాదాపుగా 400 కేజీలకు పైగా ఉన్నటువంటి టార్టాయిస్, అవి దాదాపుగా 100 సంవత్సరాల పైన ఉంటుంది లైఫ్ స్పాన్ వాటికి. సో అలాంటి వాటిని గమనిస్తాడు. అదేవిధంగా అదే గెలపోగస్లలో బర్డ్స్ని, అందులోనూ రకరకాలైనటువంటి బర్డ్స్ని ఆయన గమనిస్తాడు. అంటే వాటి రెక్కలు, తర్వాత వాటి యొక్క కాళ్ళు, అమరికా, వాటి యొక్క ముక్కు, ఇవన్నీ కూడా ఎట్లా అభివృద్ధి అయ్యాయి, తర్వాత అవి అక్కడ ఏ రకమైనటువంటి అవసరాలని తీర్చుకోగలుగుతున్నాయి అనే విషయాలన్నింటినీ కూడా ఆయన అబ్జర్వ్ చేస్తారు. అందులో డార్విన్ అబ్జర్వ్ చేసిన స్పీసీస్లలో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ముక్కు యొక్క ఆకృతి ఉన్న పక్షులను ఆయన చాలా సునిశితంగా అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ఎలా పరిణామం జరిగాయి అనే అబ్జర్వేషన్లో భాగంగా ఆయన వీటన్నింటినీ గమనించడమే కాదు, మొత్తము ఆయన యొక్క షిప్లో ఆయన కేటాయించినటువంటి గదిలో అన్నీ కూడా శిలాజాలు, రాళ్ళు, తర్వాత ఆల్చిప్పలు, తర్వాత కొన్ని రకాలైనటువంటి ఎముకల గూళ్ళు, ఇవన్నిటినీ కూడా ఆయన శాంపిల్స్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. అలా తీసుకొని ఆయన 1859లో ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అని చెప్పేసి రాయడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు మతాలు విశ్వసించేటటువంటి సృష్టి సిద్ధాంతం ఏదైతే ఉందో అది పటాపంచలైపోతుంది. ఎందుకంటే ఆ సృష్టి సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈ యొక్క ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనేది జీవరాశులు ఏ రకంగా అభివృద్ధి అయ్యాయో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. డార్విన్ యొక్క థియరీలో మనము సేలియంట్ పాయింట్స్ అంటే మనం గమనించాల్సినటువంటివి ఏంటంటే ప్రకృతిలో అనేక రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి, అవన్నీ కూడా పరిణామం చెందుతుంటాయి. తర్వాత ఉనికిలో ఉన్నటువంటి జీవరాశులు తర్వాతి జీవరాశులకు అవి జన్మనిస్తాయి, వాతావరణ మార్పులకు అనుగుణంగా జీవరాశి అనేది జీవించడం అనేది జరుగుతుంది. అందులోనూ వాతావరణం ఇమడుచుకుంటుంది ఆ యొక్క జీవరాశులు జీవించడానికి అవసరమైనవి. అందువలననే ఏవైతే ఫిట్గా ఉంటాయో అవి మాత్రమే న్యాచురల్ సెలెక్షన్ ద్వారా అవి జీవించగలుగుతాయి. అదే రకంగానే కొత్త కొత్త రకాలైనటువంటి జీవరాశులు ఉద్భవిస్తాయి అనేవి ఈ యొక్క ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్లో ఆయన చెప్తాడు ఓవరాల్గా. అయితే ఈ యొక్క డయాగ్రాము ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బుక్లో తీసుకున్నటువంటి డయాగ్రాము యొక్క పరిణామం అనేది శాఖోపశాఖలుగా అది విస్తరణ జరుగుతుంది అనేది యొక్క డయాగ్రామ్లో చూపిస్తాడు. మన ముందు ఉన్నటువంటి పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఈరోజు మనిషి కోతుల నుంచి ఉద్భవించాడా, లేకపోతే ఇప్పటి వరకు జీవరాశులు అనే ఒక బ్రాడ్ టర్మ్ వాడేసాం మనం, అంటే అందులో జంతువులు, తర్వాత క్షీరదాలు, సరీసృపాలు అన్నీ వచ్చేస్తాయి. అయితే ఇక్కడ పర్టికులర్ మనిషి కూడా అందులోనే వచ్చేస్తాడు. అయితే పర్టికులర్గా మనిషి ఇప్పుడున్న క్వశ్చన్ ఏంటంటే మనిషి ఏ విధంగా ఆవిర్భవించాడు,
తర్వాత ఎలా పరిణామం చెందాడు. నిజంగానే కోతులు, చింపాంజీలు, గొరిల్లాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, మరి అవి మారడం లేదు. ఇలాంటి క్వశ్చన్స్, కోతుల నుంచి మనిషి వస్తే మరి ఇప్పుడు కోతుల్ని చూస్తున్నాం కదా, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి క్రమంగా మన ముందు ఉంటున్నాయి ఇప్పుడు. అయితే దానికి సమాధానం ఏంటంటే, యాక్చువల్గా హ్యూమన్ ఎవల్యూషన్ కనుక మనము పరిశీలిస్తే, అంటే వివిధ రకాలైనటువంటి ఎవిడెన్సెస్ ద్వారా, అంటే కపాలాలు, ఎముకలు వీటి ద్వారా ఆఫ్రికా దేశాలలో దొరికినటువంటి, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలలో దొరికినటువంటి శిలాజాలు, ఎముకలు, కపాలాలు వీటి ద్వారా శాస్త్రవేత్తలు పరిశీలించి కొన్ని గ్రూపులుగా విభజించారు. అందులో ఆర్జియోపెథికస్, తర్వాత ఆస్ట్రలోపిథికస్, తర్వాత పెరాంతోపిథికస్ మరియు హోమో గ్రూప్ అనేవి గ్రూపులుగా డివిజన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ హోమో గ్రూప్ అనేది మిగిలినటువంటి గ్రూపులు ఏవైతే ఉన్నాయో అవి అంతరించిపోయాయి, కాలక్రమేణా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో ఉండలేకపోయాయి. తర్వాత హోమో గ్రూప్లో కూడా నాలుగు రకాలైనటువంటి సబ్ గ్రూప్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు శాస్త్రవేత్తలు. అందులో హోమో సేపియన్స్ అని, తర్వాత హోమో హెబిలియస్ అని, హోమో ఎరెక్టస్ అండ్ హోమో నియాండెర్తల్ అని చెప్పేసి దాదాపుగా 1.8 మిలియన్ ఇయర్స్ సంవత్సరాల కిందట ఉన్న తీసుకున్నటువంటి శిలాజాల ఆధారంగా వారు ఈ గ్రూపుల్ని చేయడం అనేది జరిగింది. అందులోనూ హోమో సేపియన్స్ మాత్రమే మనుగడ సాగించగలిగాయి. ఇక మూడు సబ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, హెబిలియస్ కానీ, ఎరెక్టస్ కానీ, నియాండర్తల్ కానీ, ఇవి జీవనం సాగించలేకపోయాయి. ఇక్కడ మన దగ్గర రెండు ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. మోడర్న్ హ్యూమన్ అంటే హోమో సేపియన్స్ నుంచి, మనందరం కూడా హోమో సేపియన్స్ నుంచి పరిణామం చెందినటువంటి వారమే. ఇక్కడ హోమో సేపియన్స్ యొక్క, మోడర్న్ హ్యూమన్ యొక్క స్కల్, తర్వాత నియాండర్తల్, హోమో నియాండర్తల్ యొక్క, మానవుని యొక్క స్కల్ అంటే పుర్రె గనక చూసినట్లయితే, యాక్చువల్గా ఇది 1857లో జర్మనీలో దొరికినటువంటి ఫాజిల్స్ ఇవి. ఇక్కడ ఈ రెండు యొక్క ఆకృతుల్ని చూసినట్లయితే పరిణామము ఏ రకంగా హోమోలోనే జరిగిందన్న విషయం మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ యొక్క హ్యూమన్ ఎవాల్యుయేషన్లో శాస్త్రవేత్తలు అనేక రకాలైనటువంటి ఎవిడెన్సెస్ని తీసుకున్నారు. అంటే ఒక్క పుర్రెలే కాదు, ఎముకలు కానీ, దంతాలు కానీ, లేకపోతే వాళ్ళు అక్కడ యూజ్ చేసినటువంటి వివిధ రకాలైనటువంటి ఆయుధాలు కానీ, ఇవన్నీ కూడా తవ్వకాలలో సేకరించినవే, వాటి యొక్క వయసును తెలుసుకొని గ్రూపులుగా డివైడ్ చేయగలిగినవే. ఇక్కడ చూసినట్లయితే యాక్చువల్గా ఇది ఫాజిల్, లూసీ ఫాజిల్ ఇది. ఇది 1974లో ఇథియోపియాలో కనుక్కోవడం అనేది జరిగింది, అంటే తవ్వకాలలో దొరికింది. ఇది 32 లక్షల సంవత్సరాల క్రిందట ఉన్నటువంటి ఒక శిలాజంగా వారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ రకంగా హ్యూమన్ ఎవల్యుయేషన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవల్యుయేషన్ అనేది మరీ ఎంత వరకు మన యొక్క పాలకులు మాట్లాడుతున్నారంటే, 2018లో పార్లమెంటు సమావేశాల్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ సత్యపాల్ సింగ్ గారు ఏమంటారంటే, డార్విన్ యొక్క సిద్ధాంతము తప్పు అని అంటాడు. డార్విన్ ఆయన అభివృద్ధి చేశాడు కదా సిద్ధాంతము, అప్పుడు ఎవరైనా చూసారా అని ఆయన ఎంతో అజ్ఞానంతో ఆయన పార్లమెంట్లోనూ మరియు పార్లమెంట్ బయట కూడా అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు కరోనా వైరస్ ఉంది, కరోనా వైరస్ అభివృద్ధి అయింది, ఇప్పటికీ 700 రకాలైనటువంటి పరిణామాలు జరిగినాయి, మ్యూటేషన్స్ జరిగినాయి, మరి అవని నువ్వు చూసినావా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఎంత అవివేకంగా ఉంటుంది. కాబట్టి ఒక ఎడ్యుకేషన్ మినిస్టరు ఆ రకంగా వ్యాఖ్యానాలు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. అంటే సైన్స్ పైన ఏమాత్రం కూడా అవగాహన లేకుండా అలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది, అంతే
చాలా మంది ఈరోజు భారతీయ సాంప్రదాయాలు తర్వాత మత సాంప్రదాయాలు ఈ రకంగా చెప్తూ ఉన్నారు. భారతీయ మొదటి తాత్వికులు చార్వాకులు, చార్వాకులు భారతీయ మొదటి తాత్వికులు. సో వారు ఏమని చెప్పారంటే, ఒక శ్లోకం ఉంది చార్వాకులు చెప్పింది, యావజ్జీవం సుఖం జీవేత్ నాస్తి మృత్యోర గోచర భస్మీభూతస్యే దేహస్య పునరాగమనం కుతః. అంటే మనిషి జీవించినప్పుడు సుఖంగా జీవించు, చనిపోయిన తర్వాత బూడిదైపోయిన తర్వాత ఇక తర్వాత ఇంకేమీ ఉండదు, పునర్జన్మ అనేది ఏమీ ఉండదు, నరకము స్వర్గము ఇవేవి కూడా ఉండవు అని చెప్పి చార్వాకులు చెప్తారు ఎన్నో వందల సంవత్సరాల క్రితమే. అయితే ఈ రోజుకి కూడా ఇలాంటి శాస్త్రీయ దృక్పథము ఏమాత్రం కూడా పరిగణలోనికి తీసుకోకుండా అనేక రకాలైనటువంటి అన్సైంటిఫిక్ బిలీవ్స్, మత ఛాందస భావాలు, పాత కాలం చెల్లినటువంటి భావాలని తీసుకురావడం, మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్లో పాఠ్య పుస్తకాలలో తీసుకురావడం అనేది చాలా తప్పు. మతము అనేది ఎవరైనా సరే వారంతకు వారు పర్సనల్గా వారు ఫాలో అవ్వచ్చు, అది వారి ఇష్టానుసారం. అంతేకాని సామాజిక విషయాల్లో కానీ, రాజకీయ విషయాల్లో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, లేకపోతే చదువులో కానీ ఏమాత్రం కూడా తీసుకురాకూడదు అనేది నా యొక్క అభిప్రాయము. సైన్స్ ఎడ్యుకేషన్ అనేది డెమోక్రటిక్గా ఉండాలని, సైంటిఫిక్గా ఉండాలని అనేది చాలా అవసరం ఈరోజు మన దేశానికి అని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. ఆ రకంగా పాలసీలు రావాలనే ఈరోజు శాస్త్రవేత్తలు కూడా కోరుకుంటున్నారు. అందుకనే 1800 మంది శాస్త్రవేత్తలు సైన్ చేశారు ఆ పిటిషన్ పైన. ఓవరాల్గా డార్విన్ నుంచి ఏం నేర్చుకోవాలి అనేది ఇక్కడ నేను స్టూడెంట్స్కి కానీ, యూత్కి కానీ, రీసెర్చ్ స్కాలర్స్కి కానీ, సైన్స్ లవింగ్ పీపుల్కి కానీ కొన్ని విషయాల్ని డార్విన్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని ఇక్కడ పొందుపరిచాను. ఒకటేంటంటే, డార్విన్ నుంచి శాస్త్ర పరిశోధన అనేది మనం నేర్చుకోవాలి. అంటే దేన్ని కూడా గుడ్డిగా ఆచరించుకోకుండా శాస్త్ర పద్ధతి ద్వారా మాత్రమే దాన్ని ఆచరించాలి, నమ్మాలి అనే విషయాన్ని డార్విన్ నుంచి నేర్చుకోవాలి. తర్వాత నిర్భయంగా ఉండడము, ఎందుకంటే డార్విన్ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ రాసినటువంటి టైం అనేది ఎలాంటి టైం అంటే, బైబిల్కిను చర్చికి వ్యతిరేకంగా మాట్లాడితే, అంటే కేవలం ఒక క్రైస్తవ సంబంధించే కాదు, హిందూ ఫిలాసఫీ కానీ, ముస్లిం ఫిలాసఫీ కానీ, వాటిలలో కూడా పూర్తిగా సృష్టి సిద్ధాంతాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఈరోజు అమెరికాలో చాలా స్టేట్స్లలో డార్విన్ గురించి చెప్పకూడదు అని చెప్పేసి వాళ్ళు పాలసీ తీసుకొని రావడం అనేది జరిగింది. అదే రకంగా ముస్లిం కంట్రీస్లలో, టర్కీ, ఈజిప్ట్ లాంటి కంట్రీస్లలో వారు డార్విన్ గురించి చెప్పకూడదు, అది ఆధారాలు లేనటువంటి సిద్ధాంతము అని వాళ్ళు అక్కడ ప్రచారం చేస్తున్నారు, స్టూడెంట్స్కి చెప్పనీయడం లేదు. కాబట్టి ఇప్పుడు అలాంటి కండిషన్స్ ఉన్నాయి. డార్విన్ ఉన్నప్పుడు కూడా ఇంకా భయంకరమైనటువంటి కండిషన్స్, మనకందరికీ తెలుసు గెలీలియో బ్రూనోకి ఏ రకంగా జరిగిందో. బ్రూనోనైతే సత్యం చెప్పినందుకు, సైన్స్ని చెప్పినందుకు చంపేశారు. గెలీలియోని అయితే నిర్బంధించడం అనేది జరిగింది. సో ఆ పరిస్థితులకి ఏమీ తీసుకోలేదు. డార్విన్ జీవించినటువంటి పరిస్థితుల్ని కనుక మనం పరిశీలిస్తే, అయినప్పటికీ కూడా డార్విన్ ఎంతో నిర్భయంగా తనం కనుక్కున్నటువంటి విషయాలన్నీ బహిర్గతం చేశారు. నిర్భయంగా ఉండడము, సైంటిస్టులు ఎంతో మంది సైంటిస్టులు ఉన్నారు, ఒక్క చాలా మంది సైంటిస్టులు అసలు నోరు కూడా మెదపడం లేదు. చాలా మంది సైంటిస్టులు మన హైదరాబాద్లోనే ఎన్నో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, దాదాపుగా ఒక 20 పైచిలుకు ఉన్నాయి పెద్ద పెద్ద రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. అయితే ఇక్కడ సైన్స్ పైన తర్వాత ఎడ్యుకేషన్ పైన ఇంత అటాక్ జరుగుతున్నప్పటికీ కూడా ఎవరు కూడా నోరు మీద పనిస్తారు. కానీ అప్పుడే డార్విన్ ఎంతో నిర్భయంగా తన కనుక్కున్నటువంటి అంశాల పైన తను బహిర్గతం చేశాడు. నిర్భయతను నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా త్యాగపూరితమైనటువంటి జీవితం డార్విన్ నుంచి చూడాలి. డార్విన్ కేవలము ఏదో ఒక సైంటిస్టు,
లేకపోతే కనుక్కోవాలి తెలియజెప్పాలి అనేదే కాకుండా ప్రపంచ మానవాళి కోసము ఆయన ఎంతో పరితపించాడు, ఎంతో త్యాగం చేశాడు. ప్రయాణమే 5 సంవత్సరాల టైం పట్టింది. అంతే కాకుండా తను కనుక్కున్న అంశాన్ని ఒక గ్రంథ రూపం తీసుకొని రావడానికి ఎంతో టైం పట్టింది. త్యాగపూరితమైనటువంటి జీవితం డార్విన్ నుంచి తెలుసుకోవాలి. అంతేకాకుండా పరిశోధనల కోసం, అంటే ఇప్పుడు ఎన్నో సైన్స్ టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది, అయినప్పటికీ కూడా చాలా మంది బేసిక్ ఇష్యూస్ పైన పరిశోధనలు చేయడం లేదు. అయితే ప్రభుత్వం కూడా ఈరోజు రీసెర్చ్కి తగినంత బడ్జెట్ ఇవ్వట్లేదు, అదొక విషయము. అయినప్పటికీ కేవలం ఏదో కొన్ని ప్రాజెక్టులు చేయడము, తర్వాత కొన్ని పేపర్ పబ్లికేషన్స్ చేయడము, వీటిపైనే శాస్త్రవేత్తల యొక్క పరిశోధనలు ఉన్నాయే తప్ప మూలాలకు సంబంధించిన పరిశోధనలు లేవు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1931లో సర్ సివి రామన్కి నోబెల్ బహుమతి వచ్చింది సైన్స్లో, రామన్ స్కాటరింగ్ కనుక్కున్నందుకు, రామన్ ఎఫెక్ట్ని కనుక్కున్నందుకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో బేసిక్ సైన్సెస్లలో నోబెల్ ప్రైజ్ లేదు. రామకృష్ణన్ గారికి వచ్చింది, అయితే వారు అమెరికాలో ఆయన పరిశోధనలు చేశారు, అది కొలాబరేటెడ్గా ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా కెమిస్ట్రీలో వారికి వచ్చింది. కేవలం భారతదేశం వైపు నుంచి 1931 తర్వాత ఇక్కడ బేసిక్ సైన్సెస్లో పరిశోధనలకి నోబెల్ బహుమతి లేదు. ఇక్కడ డార్విన్ పరిశోధన కోసము ఆయన ఎంతో కృషి చేశారు, అనంతమైనటువంటి ప్రయాణం చేశారు అన్న విషయం నేర్చుకోవాలి. ఆయన జీవన ప్రవర్తన, తర్వాత ఆయన ఎక్స్ప్రెస్ చేసినటువంటి కల్చర్ అనేది ఏదో నేమ్ కోసమో ఫేమ్ కోసమో కాదు, ఆయన అత్యంత నిజాయితీతోటి ఆయన యొక్క జీవన విధానం కానీ ఆయన యొక్క శాస్త్ర జీవితం కానీ ఎంతో నిజాయితీతోటి ఏమాత్రం పేరు ప్రతిష్టల్ని ఆశించకుండా ఆయన యొక్క జీవితం ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మతాన్ని ఎదిరించి నిలబడడం అనేది అంత ఈజీ కాదు. కార్ల్ మార్క్స్ గారు అంటారు కదా, మతము అనేది ఓపియం లాంటిది అని, మత్తు అని. సో దాన్ని ఎదిరించి నిలబడగలగడము అని అంటే ఆల్మోస్ట్ చావుని కౌగలించుకోవడంతో సమానమే. కానీ చార్లెస్ డార్విన్ మత మౌఢ్యాన్ని ఎదిరించి నిలబడగలిగాడు. ఎన్నో విమర్శలు, అసలు మంకీలా అని చెప్పేసి అన్నారు అమెరికాలో. సో ఎన్నో విమర్శలు, నీకేం తెలుసు, ఇదంతా కూడా వేస్ట్, అసలు ఇది పనికిరానేటువంటి సిద్ధాంతము అని ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి విమర్శల్ని ఆయన ధీటుగా ఎదుర్కోగలిగినాడు. అంతేకాకుండా సునిశ్చితమైనటువంటి అధ్యయనం ఆయన నుంచి నేర్చుకోవాలి, అసాధారణమైనటువంటి స్టడీ. మామూలుగా పిహెచ్డీలు చేసేటప్పుడు లిటరేచర్ సర్వే అని చేస్తారు, అంటే ఏదైనా టాపిక్ గురించి చదివేటప్పుడు దాని పూర్వం ఏ రకమైనటువంటి స్టడీ జరిగింది అనేది ఒక అధ్యయనం అనేది ఉంటుంది, దాన్ని లిటరేచర్ సర్వే అని అంటారు. చార్లెస్ డార్విన్ ఎంతో అసాధారణంగా అధ్యయనం చేయడం అనేది జరిగింది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ గురించి. అంతేకాకుండా అపారమైనటువంటి రచనా శక్తి, అంటే అసలు చెట్ల గురించి, తర్వాత మొక్కలు, ఈ రకమైనటువంటి జీవరాశులు, సరీసృపాల గురించి, తర్వాత మానవుని వరకు కూడా ఏ రకంగా వాటి కేటగరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అంత ఈజీ కాదు. కాబట్టి ఆ రచనా శక్తి కూడా ఎంతో అద్భుతంగా ఉంది, అది మనం ఆయనలో నుంచి నేర్చుకోవాలి. తర్వాత ధైర్య సాహసాలు నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా వచ్చే తరాలకు, నేటి మరియు వచ్చే తరాలకు ఆయన ఒక దిక్సూచిగా మనం ఆయన్ని ప్రొజెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి చార్లెస్ డార్విన్ ఎంతో ఆదర్శప్రాయుడు, ఆయన యొక్క ఆవిష్కరణల్ని తెలుసుకోవడమే కాదు ఆయన యొక్క జీవితాన్ని కూడా అర్థం చేసుకొని ఆయన జీవితంలో నుంచి మనం ఏం నేర్చుకోవాలో అవి నేర్చుకున్నప్పుడు మాత్రమే మన యొక్క ఈ డిస్కషన్కి కానీ లేకపోతే చార్లెస్ డార్విన్ యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలకు కానీ ఒక అర్థము ఉంటుందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. ఇది చాలా బ్రీఫ్ డిస్కషన్ సార్, ఎలాబరేటెడ్గా విషయాలన్నింటినీ కూడా ఒక 1 అవర్లో చర్చించలేము. కాబట్టి చాలా బ్రీఫ్గా కొన్ని స్లైడ్లతోటి, కొన్ని కేస్ స్టడీలు ఎగ్జాంపుల్స్ తోటి నా యొక్క ఈ యొక్క డిస్కషన్ని నేను ఇంతటితోటి కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.